నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త కోవి డైరెక్టర్ శ్రీమతి సౌధమిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియచేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌధమిని గారు. నమస్తే గ్రీష్మ, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, మా సభ్యులకు ఈరోజు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? నేను ఈరోజు టిష్యూ పేపర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టిష్యూ పేపర్ అండ్ దీన్ని రకరకాలుగా వాడతారనమాట. అంటే ర్యాపింగ్లోను, నాప్కిన్స్ గాను, టేబుల్ క్లాత్ గాను, వైప్నర్ గాను, ఫేస్కి గాను, అలా రకరకాలుగా వాడతారు. ఇంకా ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో రింకిల్ ఫ్రీగా ఉండడానికి, లెదర్ పర్సెస్లో, షూస్లో, ఇలా రకరకాలుగా వాడుతుంటారు. అయితే ఇక్కడ టిష్యూ పేపర్ మెయిన్గా అంటే అది కూడా గ్రామ్స్ని బట్టి అది ఎట్లా ఎంతెంత ఎట్లాంటి సాఫ్ట్నెస్ కావాలి, హార్డ్ కావాలి, అంటే రఫ్ యూజ్కి ఎట్లా, దాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇన్ని రకాలుగా కూడా ఒకే ఇండస్ట్రీలో చేసుకోవచ్చు. ఓకే మేడం, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? అలాగే కనీస విద్యార్హత, ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎంత ఉంటుంది, ఎంత ఛార్జ్ చేస్తారు, ఈ విషయాలు తెలియజేస్తారా? ట్రైనింగ్ ఈడిపి ఈఎస్టీపీమా, ఈడిపికి ఛార్జ్ 2000 వరకు చేస్తాము. విద్యార్హత 10+ ఉండాలి. ఈఎస్డిపి కోవిలో ఇవ్వరు, ఎందుకంటే అది మిషనరీ పెద్దది కనుక. సో దీన్ని ఆయా ఇండస్ట్రీస్కి విజిట్ చేయించి చూపెడతారు అనమాట. సో దీనికి మెయిన్గా థిరిటికల్గా ఇక్కడ అన్నీ తెలుస్తుంది, ప్రాక్టికల్గా విజిట్ చేపిస్తూ ఉంటారు. ఈడిపిలో మీకు మిషన్ అంటే బిజినెస్ ఏంటి తెలిసిపోతుంది, మనం సూటబుల్లా కాదా తెలిసిపోతుంది, మనం ఏం చేయాలి అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి, ఫైనాన్సెస్ ఎక్కడ దొరుకుతాయి, మనం అసలు ఈ బిజినెస్ చేయగలుగుతామా లేదా, సప్లయర్స్ ఎక్కడ, మార్కెటింగ్ ఎట్లా, ఇదంతా కూడా ఆయా రంగాల నుంచి వచ్చి మనకు ట్రైనింగ్లో చెప్తూ ఉంటారు. ఇంకా ఈఎస్డిపికి అంటే ఛార్జ్ అంటే మనం వెళ్ళడానికి ఎంత అవుతుంది ఖర్చు, అదే అనమాట మనకు ఈఎస్డిపికి. ఓకే మేడం, ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఎంత పెట్టుబడి అవసరం, స్పేస్ అనేది ఎంత అవసరం ఉంటుంది, అలాగే మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుందో చెప్తారా? ఇది యూజువల్గా ఎస్ఎస్ఐ యూనిట్ కింద తీసుకోవాలమ్మా. దానికి ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. సో మనకు అంటే ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మనది ఒక బిజినెస్గా గుర్తింపబడుతుంది గవర్నమెంట్లో. అండ్ సప్లయర్స్ మనం ఎన్ఎస్ఐసి లాంటి డిపార్ట్మెంట్స్లో మనము ఇది తయారు చేస్తున్నాము అనేది, సో మనకు సప్లయర్ అనమాట. ఇంకా ప్రొక్యూర్మెంట్ పాలసీ కింద మనం కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత అందుకని ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనం తీసుకోవడం ఉత్తమం. దాంట్లో మెయిన్గా మనకు మినిమం ఒక 500 yards ఉన్న దాంట్లో టు స్టార్ట్ విత్ తీసుకోవాల్సి వస్తుంది. మిషనరీ మనకు అహ్మదాబాద్లో దొరుకుతుంది. మెయిన్గా దాంట్లో ఏంటంటే ప్రాసెసింగ్ మిషన్, వాక్యూమ్ మిషన్, స్టార్చింగ్, పల్పింగ్, పల్ప్ మేకింగ్, అది స్టోరేజ్, తర్వాత హీటింగ్, బాయిలింగ్, వైట్నింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా మనకు దీంట్లో అవసరం ఉంటుంది. సో ఈ మిషన్స్ అన్నీ కూడా మనకు అహ్మదాబాద్, గుజరాత్ నుంచి కొన్ని ఇండస్ట్రీస్ టోటల్గా సప్లై చేస్తాయి. పల్ప్ మనకు రంగారెడ్డి తెలంగాణలో కూడా మనకు పల్పింగ్ దొరుకుతుంది, పేపర్ పల్ప్ దొరుకుతుంది. సో దీంతో మనం రెండింటి కూడా తయారు చేసుకోవచ్చు. పెట్టుబడి మనకు దాదాపు ఒక 50 lakhs వరకు ఉంటుంది. 50 lakhs అంటే చాలా పెద్ద అమౌంట్ కదా మేడం, మరి బ్యాంక్ లోన్ విషయంలో ఏదైనా హెల్ప్ చేస్తారా? 50 lakhs అంటే మనం ఒక 25% యాజ్ యూజువల్ మనము తయారు చే మనం పెట్టుకొని ఉండాలమ్మా రెడీగా. దాంట్లో మనం కొంచెం ప్రోగ్రెస్ కూడా చూపెట్టాలి. అంటే లీజ్, లాంగ్ లీజ్ తీసుకోవాలి, ఇలాంటి వాటికి లాంగ్ లీజ్ తీసుకొని అడ్వాన్సెస్ పే చేసి, మిషనరీకి అడ్వాన్స్ పే చేసి, ఇవన్నీ కూడా చేయాలి. మార్కెటింగ్స్ రీసెర్చ్ చేయాలి. దీనికంతటికి కూడా మనం ఖర్చు పెట్టి అవంతా కూడా, అంటే బ్యాంకర్కి మనము లోన్ తీసుకోవాలంటే ఇది మెయిన్గా ఏంటంటే వాళ్ళకి కొన్ని ఉంటాయండి, రూల్స్ ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే నువ్వు టోటల్గా త్రూ బ్యాంక్
నువ్వు పే చేయాలి, ఖర్చు పెట్టాలి, బ్యాంకులో మొత్తం అమౌంట్ వేసి బ్యాంకుల నుంచి చెక్లు ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వాలి. సో బ్యాంకింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ నడుస్తూ ఉండాలి. మనము ఆల్రెడీ ఎస్ఎస్ఐ అంటే ఆధార్ ఉద్యోగి తీసుకొని ఉండాలి. తర్వాత మనకు కావాల్సిన అంటే ఇవన్నీ ఏమేమి అంటే మిషనరీ ఆర్డర్స్ ఇవ్వడము, లీజ్ ఆర్డర్స్ తీసుకోవడము, తర్వాత అంటే మన అంటే మినిమం పెట్టుబడి పెడుతుంటాం చూడండి, అవన్నీ కూడా మనము బ్యాంకర్కి చూపెడితే బ్యాంకర్ ఇంప్రెస్ అవుతారు. సో మనం లోన్స్ తీసుకొని బిజినెస్ చేయడం అనేది, బిజినెస్ అంటే విత్ లోన్సే చేయడం ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అది మామూలుగా అది రికమెండ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు బ్యాంక్ లోన్ తీసుకొని CGTMSC ఉంది, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. ఆ స్కీమ్లో మనము ఎలిజిబిలిటీ తెచ్చుకునేలా మనము ఖర్చు పెట్టుకోవాలి. మన బిజినెస్ స్టార్టప్ నుంచి అలా చేసుకుంటూ పోతే చాలా మటుకు బ్యాంకర్స్ అది దొరుకుతుంది. ఇవాళ రేపు వెంచర్ క్యాపిటలిస్ట్లు కూడా మన స్టార్టప్స్కి బాగా వెంచర్ చేస్తున్నారు, వెంచర్ ఫండింగ్ చేస్తున్నారు. సో ఏంజిల్ ఫండింగ్ వెంచర్ క్యాపిటలిస్ట్లు ఇవన్నీ కూడా ఉన్నారనమాట. సో అది కొంచెం సిస్టమ్ వేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు షేర్ తీసుకుంటారు ఈ కంపెనీని ఒక లెవెల్కి తీసుకెళ్ళి తర్వాత వాళ్ళు షేర్ విత్డ్రా అవుతారు, కంటిన్యూ అయితే కంటిన్యూ అవుతారనమాట. అలా అంటే నీకు ఫోకస్డ్గా నిన్ను అంటే నీ కంపెనీని పైకి తీసుకెళ్ళడానికి ఇవి కూడా దొరుకుతూ ఉంటారు. సో దాని వాళ్ళని కూడా మనం ఇంప్రెస్ చేసేటట్టు అంటే ఏంటి ఇంప్రెస్ చేయాలంటే మనం లాంగ్ లివింగ్ లాగా అనమాట, ఇది లాంగ్ లాస్టింగ్ కంపెనీ అని అందరికీ ప్రూవ్ అవ్వాలి. సో దానికి ఏదో ఒకరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. బిజినెస్ స్టార్ట్ చేసే మహిళలకు మార్కెటింగ్ అనేది చాలా కీలకం కదా మేడం, మరి మార్కెటింగ్ విషయంలో మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా? మార్కెటింగ్ అనేది అంటే ఇది పేపర్ టిష్యూ పేపర్ పేపర్ యూసేజ్ కనుక ఇది మనకు అంటే మన సొసైటీలో బాగా యూసేజ్ ఉంది, ఈ మధ్య బాగా పెరుగుతుంది కూడా యూసేజ్. సో దాన్ని మనం మార్కెట్ చేసుకోవడం అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పుడే మార్కెట్ చేసుకోవాలని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. సో దాంట్లో మెయిన్గా మన చుట్టూతో ఉన్న అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి ఇదో నేను ఇది చేస్తాను అని వాళ్ళకి మన శాంపిల్ పీసెస్ చూపెట్టాలి. అదర్ ఎగ్జిబిషన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటాము త్రూ గవర్నమెంట్ అనమాట, ఎన్ఎస్ఐసి ఎంఎస్ఎంఈ. సో వీటి స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకొని మనం అన్ని నేషనల్ లెవెల్లో మన ప్రోడక్ట్ని ఎగ్జిబిట్ చేయొచ్చు. తర్వాత మీకు ప్రోడక్ట్ బాగుందంటే కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా టైప్ చేయడానికి ఇప్పుడు మాకు చాలా వీలుంది. బిజినెస్ స్టార్ట్ చేసే మహిళలకు చాలా డౌట్స్ ఉంటాయి కదా మేడం, మరి అవన్నీ క్లియర్ చేసుకోవడానికి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? మాది డైరెక్ట్ లైన్ ఉంది 8897777766. ఈ నెంబర్కి వర్కింగ్ అవర్స్లో మీరు నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఈడీపీకి. మా కోవీ ఆఫీస్ బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది, అక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మీకు కావాల్సిన కౌన్సిలింగ్ దొరుకుతుంది, మీరు మా మెంబర్ అవ్వచ్చు, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈడీపీకి. మా వెబ్సైట్ COWE.com, మేము ఫేస్బుక్లో కూడా ఉంటున్నాము, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, టిష్యూ పేపర్ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే మా. ఇది ఇవాటి స్వయం ఉపాధి కార్యక్రమం, మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.